ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆశీర్వాద స్వరము అనే ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నామండి. బాగున్నారండి? మంచిది. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చే మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథము 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆమేన్. ఈ వాక్యమును మనకు అనుగ్రహించిన కృపగలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు మరి యోబును మనం గమనించినట్లయితే, యోబు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా జీవించినప్పటికీ కూడా తనకి ఒక భయంకరమైనటువంటి శోధన సంభవించింది. ప్రియదేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, తన కడుపున పుట్టిన 10 మంది పిల్లలు చనిపోయారు. తనకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ కూడా కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, తన దేహం అంతా కూడా భయంకరమైనటువంటి కురుపులతో మరి నిండుకొనినదై, మరి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి ఈ యొక్క యోబు, తన భార్య కూడా వచ్చి అంటున్నది, ఇంకనూ నీ యథార్థతను నీ వదలకుందువా అని తన భార్య కూడా వచ్చి తను దూషిస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయంలో తనకి మంచి స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ గారు పలుకుతున్నటువంటి ఈ మాటలు ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మరి నీవు నేను మనం చేస్తున్నటువంటి భక్తి, మనం కష్టంలో ఉన్నప్పుడు, మరి శోధనలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు మనం చేసే భక్తి మనకి ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. చాలామంది కూడా భక్తి చేస్తూ ఉంటారు. చాలా భక్తి పరులు మండి క్రమంగా మందిరానికి వెళతాము, 10వ వంతు ఇస్తాము, మేము చాలా సీనియర్ విశ్వాసులు మండి అని చెప్పుకుంటారు. కానీ వారి జీవితంలో ఏదైనా ఒక శ్రమ సంభవించినప్పుడు, అది వ్యాధి రూపంగా కానీ లేకపోతే ఏదైనా సమస్యల రూపంగా కానీ అలా వచ్చినప్పుడు, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, కలవరాలను బట్టి, వ్యాధులను బట్టి, ఏంటి మాకే ఈ సమస్య రావాలా, మాకే ఈ కష్టం రావాలా అని ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు విశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నీవు చేసినటువంటి భక్తి, నువ్వు నిజమైన భక్తిపరుడవైతే, భక్తిపరురాలవైతే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు నువ్వు చేసే భక్తి నీకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి భక్తి నీకు ధైర్యం పుట్టించకుండా నిన్ను కృంగదీసేదిగా ఉంటే అది సరి అయిన భక్తి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం చేసే భక్తి మనకి ధైర్యం పుట్టించాలి అని. మనం భక్తి చేస్తున్నాము, వాక్యం సెలవిస్తుంది, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నారు అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? భర్త మారట్లేదు, బిడ్డలు మాటంటలేదు అని, మరి అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఈ వ్యాధితో నేను తట్టుకోలేకపోతున్నాను అని అధైర్యపడుతున్నావా? అవిశ్వాసము చెందుతున్నావా? కృంగిపోతా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమయ్యేదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి భక్తుడైన యోబును మనం గమనించినట్లయితే, మరి తను యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే అదంతా కూడా గమనించినటువంటి తన స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ గారు పలుకుతున్నటువంటి చక్కని మాట, నువ్వెంతో భక్తిపరుడువయ్యా, నువ్వెంతో యథార్థవంతుడువయ్యా, నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థమైన ప్రవర్తన నువ్వు నిరీక్షణకు ఆధారం కాదా అని ఒక ధైర్యపరిచే మాట పలుకుతున్నట్లుగా మనము చూస్తున్నాం.
ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వే శ్రమలో నలిగిపోతా ఉన్నావో, నీవి చేసే భక్తి, మనం చేసే భక్తి మనకి ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. మనం జీవించే యథార్థమైనటువంటి మరి జీవితము మన నిరీక్షణకు ఆధారమైనదిగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతి శ్రమ కూడా మేలుగా మారుస్తారు. యోబుకు శ్రమ వచ్చింది, కృంగిపోలేదు, అధైర్యపడలేదు, కానీ దేవునియందు విశ్వాసం వేడలేదు. కానీ మరి అతడెంతో దేవునియందు భయభక్తులు కలిగి మరి అతడు ఆశీర్వదించబడినప్పుడు ఎలాగైతే ఉన్నాడో, భక్తి చేశాడో, అన్నీ కోల్పోయినప్పటికీ కూడా అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు. తను చూసినటువంటి దేవుడే తనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు తనకు అనుగ్రహించి తను దీవించినటువంటి దేవుడే నిన్ను కూడా దీవించడానికి, నిన్ను కూడా ఆశీర్వదించడానికి నా ప్రభు సిద్ధముగా ఉన్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించినట్లుగా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయమున ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని తేమానీయుడైన ఎలీఫజు యోబుతో పలికినట్లుగా మేము చూస్తున్నాము. దేవా దయగల తండ్రి మీకు స్తోత్రం. యోబు అయ్యా తను అయ్యా ఆస్తి ఐశ్వర్యాలతో ఉన్నప్పుడు ఎలాగైతే భక్తి చేశాడో ప్రభువా, అన్నీ కోల్పోయినప్పటికీ కూడా అలాగనే ప్రభువా భక్తి కలిగి యథార్థతతో ఉన్నప్పుడు నాయన తను చూసినటువంటి దేవాది దేవుడు ప్రభువా తను కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని తనకు అనుగ్రహించి తను దీవించిన దేవుడు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రభువా, ఏ విషయాల్లోనైతే ప్రభువా బిడ్డలు ధైర్యాన్ని కోల్పోతున్నారో నాయన, విశ్వాసం కోల్పోతున్నారో నాయన, వారు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, శోధనలను బట్టి ప్రభువా కలవరపడుచున్నారో, దిగులు పడుచున్నారో, వారిని మీరు దర్శించండి. నిశ్చయముగా బిడ్డలందరినీ ధైర్యపరచండి ప్రభువా. కృపచేత బిడ్డలను మీరు బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవుని యొక్క కృప ఈ దినమంతా కూడా మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.